अंदर की नजर शुभाकांक्षलु 750 रुपीस 1000 1100 My channel, this is your Parinidhi. Ela unnaru meerandru. I hope meerandru chala happy ga unnaru. Nenu kuda chala super happy, amazing ga unnanu. First of all, andariki dashera subhakankshalu. Happy dashera to all of you, to my lovely YouTube family. Before starting the vlog, nenu tondaraga meeku dress chupiyali. Nana mujhe chuna na dur hi rehna, pari hu main. So this is my Dashera outfit and I got this done from Nisi's Fashion Creation, Nisi's Creations Boutique, which is near Kalvari Temple, and Shanti designed chesindi ee particular outfit, and thanks to Divya, nani kalamkari cloth na kosam teeskonochindi. I love you Divya so much. So ఈ రోజు దసరా కాబట్టి బతుకమ్మ బ్లాగ్ ఆల్రెడీ మీరు చూసేశారు, అండ్ బతుకమ్మకి నేను అత్తవారింట్లో ఉంటా, కానీ దసరా దశమి నేను హైదరాబాద్లో ఉండాల్సిందే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మేము నేపాలీస్ కాబట్టి మేము టీకా చేస్తాం దసరా రోజు. ఆ టీకా ఏంటో అది మీరు చూస్తారు. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకొకటి మీకు ఏం చెప్పాలంటే, లాస్ట్ ఇయర్ మేము దసరా చేయలేదు. దాని ముందు దసరా వాజ్ మై ఫస్ట్ ఎవర్ వ్లాగ్ యూట్యూబ్లో, నా ఫస్ట్ వ్లాగ్ దసరా సెలబ్రేషన్స్. కానీ లాస్ట్ ఇయర్ నాన్నగారు వెళ్ళిపోయారండి, దసరా మేము చేయలేదు. సో ఈరోజు దసరా కాబట్టి నేను ఫుల్గా రెడీ అయిపోయాను. అండ్ నేను మమ్మీ ఇంటికి వెళ్తున్నా. మమ్మీ అంటే మా అమ్మ, మా అమ్మ అండ్ అక్క. టీకా ఎవ్రీథింగ్ ఎట్లా జరుగుతుందో, మా అక్క చెల్లెలు ఫ్యామిలీ వాళ్ళందరూ అక్కడే ఉంటారు. సో ఫాస్ట్గా వెళ్ళి దసరా సెలబ్రేట్ చేద్దాం. హ్యాపీ దసరా టు ఆల్ ఆఫ్ యూ. వాట్సాప్ గాయ్. సో మమ్మీ వాళ్ళ ఇంటికి మేము ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. అండ్ మొగుడు ఈజ్ డ్రైవింగ్. లుక్ ఎట్ మొగుడూస్ డ్రెస్. మొగుడు కిట్ ఆ రెడ్ కలర్ కుర్తా నేను స్టిచ్ చేపించాను. నా వ్యూవర్స్కి హ్యాపీ దసరా చెప్పే. అందరికీ హ్యాపీ హ్యాపీ దసరా, దసరా శుభాకాంక్షలు. సో మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. ఎంతో అందంగా నేను ఈరోజు కనిపిస్తున్నా. ఇరుగు దృష్టి, పరుగు దృష్టి, అందరి దృష్టి, ఎవరి దృష్టి నాకు తగలొద్దు. తుత్తు. ఓకే, లెట్స్ గో. సో ఇది మమ్మీ వాళ్ళ టెంపుల్ అని ఇది మీరు చూస్తే, ఇది జొన్న గింజలు పెడితే 9 డేస్ మనం మాత పెడతాం కదా నవరాత్రి అప్పుడు. సో ఈ జొన్న గింజలు పెట్టి ఇదంతా వచ్చింది. దీన్ని జమారా అంటాం మేము. సో ఎవ్రీ ఇయర్ ఇదే ఇప్పుడు మమ్మీ బొట్టు పెడుతున్నప్పుడు ఇదే మనకి ఇచ్చి ఆశీర్వాదం లాగా బొట్టు పెట్టుకుంటూ ఇది మనకి తల మీద ఇక్కడ చెవు వెనక ఇది మొత్తం పెడతారు. సో ఇది మా ట్రెడిషన్స్ అండ్ రిచువల్స్ అన్నమాట. సో ఇది మమ్మీ టెంపుల్. అండ్ ఇప్పుడు పెద్ద వాళ్ళ నుంచి చిన్న వాళ్ళకి టీకా పెట్టడం స్టార్ట్ చేస్తారు. అందరికీ డబ్బులు కూడా ఇస్తుంది ఈరోజు. కానీ మమ్మీ మమ్మీ చాలా అందంగా ఉన్నావు దసరా చీరలో. సూపర్ ఉంది నీ చీర. టీకా స్టార్ట్ అవుతుంది. వావ్ కిరణ్, ఎవ్రీబడీస్ లుకింగ్ వెరీ ప్రిటీ. రమితక్క ఎలియోరా డ్రెస్ వేసుకుంది, సూపర్ దుపట్టా. సమైరా నీ టీకా అయిపోయిందా? తెలుగులో చెప్పు. టీకా అయిపోయింది. నీ టీకా చూడు, ఎంత పెద్ద టీకా పెడితే అంత పెద్ద ఆశీర్వాదం. ఇప్పుడు ఇప్పుడు మా టీకా రెడీ అవ్వబోతుంది. సో ఇది జమారా, ఇది టీకా, ఇది మన బియ్యంని పెరుగు. బియ్యం పెరుగు కుంకుమ వేశారు. సో ఇది ఎంత పెద్దగా పెడితే మన ఇక్కడ ఎంత పెద్దగా పెడితే అంత పెద్ద ఆశీర్వాదం. ఇది మనం 24 అవర్స్ ఒకప్పుడు మనం పెట్టుకుంటుండే మా అమ్మమ్మ మా తాతగారు ఉన్నప్పుడు. భగవాని పరమేశ్వరి మా నాన్నకు చాలా హెల్త్ బాగా ఉండాలి ముందు వాళ్ళైతే.
ఎప్పుడూ పని చేస్తూ చేస్తూనే అలసిపోద్దు, చాలా హెల్త్ మంచిగా ఉండాలి. గౌరీ గౌరీ దేవి, దేవుడు చాలా ఆశీర్వాదం ఇవ్వాలి. నాది కూడా చాలా ఆశీర్వాదం ఇవ్వాలి, పెద్ద డైరెక్టర్ అవ్వాలి. ఈ లోకంలో చాలా పెద్దగా అయ్యి అందరికి ఇచ్చి తినాలి, కానీ ఎవరితోటి కూడా ఇట్లా చెయ్యి పెట్టి అడగొద్దు. చాలా పేరు పెద్దగా సంపాదించాలి, అందరికి ఇచ్చి తినాలి, కానీ ఎవరి దగ్గర అడిగే పరిస్థితి రావద్దు. భవానీ, అందరికి ఇచ్చి తినాలి, కానీ ఎవరి దగ్గర అడిగే పరిస్థితి రావద్దు. హెల్త్ కూడా చాలా బాగా ఉండాలి. మా దుర్గామాత గౌరీ భవానీ ఎవరిది దిష్టి తగలదు. మా నాన్నకి మంచిగా ఉండాలి, హెల్త్ కూడా బాగా ఉండాలి. భవానీ ఏదన్నా తప్పు అయితే క్షమించి చాలా బాగా మంచిగా చేయమ్మా. నేను మీకు ఆర్తి పరి కూతురు ఈమె, ఇంకా మా ఇద్దరు కూతురు అయితే ఎక్కడ ఉన్నారు, ఒక ఆమె అలహాబాద్, ఒక ఆమె నేపాల్. వాళ్ళు కూడా వస్తే చాలా బాగా ఉండగానే వాళ్ళు దూరం ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళకి చేద్దాం మనము. బోల్ హనీజరా జయంతి మంగళకాళి భద్రకాళి భద్రకాళి కపాలి నమస్తే నమస్తే. హే దుర్గా భవానీ మాత పరమేశ్వరి, దుర్గా భవానీ మాత చాలా 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 రక్ష చేయాలి భగవాన్. ముందుగా అయితే వచ్చే సంవత్సరం వరకు ఒకటి చిన్న బేబీ కావాలి, ఉండాలి. గోధుమ పోతే కాకపోతే గోధుమ రైనా భగవాని దయా చేయాలి మాత. ఇంత హే భగవాన్, హే నాగరుగా భగవాన్ సూర్య మరా ఆర్థిక బహుత్ శాంతి భగవాన్ కా మాత తరఫు. లేకిన్ ఇంకా చాలా శాంతి కావాలి, నాకు కొద్దిగా కోపం వస్తుంది, కోపం కూడా శాంతి కావాలి. అందరికీ ఇచ్చి తినాలి, కానీ ఎవరితోటి అడగొద్దు. దుర్గామాత భవానీ చాలా ఏమన్నా దిష్టికిష్టి ఉంటే కూడా అంతా వెళ్ళిపోవాలి మాత. మీరే ఉన్నారు చాలా పెద్దగా భగవాన్. మాత భవానీ మీరెవరా, మా పాప గురించి ఏమన్నా తప్పు అయితే కూడా క్షమించాలి. మామూలుగా కేసు నరు సింద కేసు నాగోస్ హెల్త్ భీ బహుత్ అచ్చా రైనా భగవాన్ మాత. ఆపి రక్షా కర్నా భగవాన్ మాత. హే దుర్గా భవానీ మాత రక్షా 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 సబ్బు తాగే బడినా సబ్కు దేకే ఖానా భగవాన్ మాత. హమేషా ఆపి అచ్చా రక్షా కర్నా మాత భగవాన్. దక్షిణ తీసుకోండి కదా. చిన్నప్పుడు ఇక్కడ మా అమ్మమ్మ ఉన్నప్పుడు ఇట్లా పెడుతుంది ఇక్కడ. సో టీకా అయిపోయింది. ఎంత పెద్ద టీకా పెట్టదు చూడు. మన అసలుకే కార్యక్రమం పోయింది కదా, అంత టీకా పెట్టుకుంటే అంత పెద్ద ఆశీర్వాదం కూడా ఇస్తుంది మా అమ్మ. అంతే కదా నాని చూపి, మామూలు పెద్దది కదా నా చూపి. బాగానే వచ్చింది యాక్చువల్లీ. మనం 9 రోజులు పూజ చేస్తాం కదా, దుర్గామాత భవానీ అంటని జమరా పెడతాము. అది అంతా 9 రోజులది. ఈరోజు అది టీకా కుంకుమ కూడా అది కూడా జమ చేసి అంతా కలిపి ఇట్లా మనము పెద్దవాళ్ళము పెడతాం. ఏ మాట మన చెప్పింది నిజంగా కూడా అవుతుంది, ఏది నిజంగా కూడా కాదు. కానీ ఆ దేవుడు భగవాన్ దుర్గామాత తల్లి అంతా నిజం చేసేస్తుంది. మనం మంచి మనసుతోటి అది చేస్తే అదే మనం కోరుకుంటాం, అందరు కోరుకుంటాం. మనం మన పిల్లలకి మంచిగా ఉండాలి, మన నాతనాథిని కాకపోతే
మనమరాలు మనమరాలు అందరూ మంచిగా ఉండాలి. దుర్గామాతా భవానీ ఈ దేవుడితోటి మన పిల్లలు ఈ దునియా వాళ్ళు అందరూ మీరు కూడా అందరూ బాగా ఉండాలి. ఇదే నాది చాలా కోరిక. మీ అమ్మ గుర్తొస్తుందా ఈరోజు? చాలా గుర్తు, ఏడుపు కూడా వస్తుంది కొద్దిగా, యాద వస్తుంది కదా. మా అమ్మమ్మ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఎంతో పెద్దగా చేసేవాళ్ళు. అక్కడ వెళ్ళేవాళ్ళు మేము, మా తాత గొర్రె కట్ చేసేవాడు, మా మామ కుకరితో ఒకటే జట్క పటా కనబడితే అక్కడికి వెళ్ళి, అంటే చెప్పొద్దు కానీ అష్టమి రోజు బలి ఇస్తాం కదా మనం మాతకి, అక్కడ యూసుఫ్గూడలో చేస్తే మొత్తం బస్తీ వాళ్ళు వచ్చి చూసేవాళ్ళు. అంత పెద్ద షో అవుతుండే అప్పుడు. కానీ ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళు చనిపోయారు. ప్లస్ మా ఇంట్లో మటన్ తినే వాళ్ళు ఎక్కువ లేరు. సో మా నాన్న ఉన్నప్పుడు కట్ చేసే వాళ్ళము, ఇప్పుడు నాన్న కూడా లేరు కాబట్టి మటన్ తెచ్చుకొని కుక్ చేయడం బెటర్. మటన్ మేము గొర్రె కోస్తే కూడా తినేవాళ్ళు ఎవరు లేరు ఇంట్లో, అంతే కదా. అండ్ ఇంకా మా ఫ్యామిలీలో కొత్త గేమ్ స్టార్ట్ అయింది ఇప్పుడు, అంటే అందరూ మెల్లగా వెజిటేరియన్స్ కన్వర్ట్ అయిపోతున్నారు. ఇంకా 2-3 ఇయర్స్లో అందరు వెజిటేరియన్స్ అయిపోతారేమో. సో చూడాలి ఇంకా. హ్యాపీ దసరా, అందరు మంచిగా ఉండాలి. హ్యాపీ దసరా మళ్ళా మళ్ళా చాలా సార్లు. హ్యాపీ దసరా. చాలా కష్టపడుతుంది పరికి, చాలా సబ్స్క్రైబ్ చేయండి. జై బాలయ్య, జై బాలయ్య. సో ఇది మా ప్రియమైన నాన్నగారు, మీరు చూస్తే మొత్తం అందంలాగానే ఉంటా. అందుకే నేను అందరు కూతుర్లో అందంగా, అందరికన్నా ఎక్కువ అందం నాకే వచ్చింది, ఎందుకంటే నేను సేమ్ మా ఫాదర్ లాగా ఉంటా. చూడండి ఎంత బాగున్నాడు. సో లాస్ట్ ఇయర్ లేదు దసరా, వెళ్ళిపోయాడు కదా అందుకే. కానీ డాడీ ఉంటే ఇప్పుడు మమ్మీకి ఆశీర్వాదం ఎట్లా, అది మా డాడీ సూపర్ చెప్తుండే. ఓం జయంతి మంగళి భద్రకాళి కృపాణిని ఫుల్ ఫుల్ మంత్రాలు క్రేజీ చెప్తుండే నాన్న. కానీ అప్పుడు నాకు యూట్యూబ్ లేదు కదా. లాస్ట్ ఛానల్ కొంచెం బెడ్లో ఉన్నప్పుడు కొంచెం ఇట్లా, అప్పుడు కూడా ఆశీర్వాదం ఇచ్చారు. సో ఈరోజు అందరం నాన్నకు మిస్ అవుతున్నాం. మా నాన్న ఎక్కడున్నా చాలా హ్యాపీగా సంతోషంగా ఉండాలి. మళ్ళీ ప్రపంచం మళ్ళీ లోకంలోకి వస్తే మా అక్క కడుపునా లేకపోతే నా కడుపునా రావాలని నేను ఎప్పుడు చెప్తా. సో వి ఆల్ మిస్ నాన్న. డూ యూ మిస్ బబ్జీ? Yes. Let's all wish బబ్జీ a happy Dashara. Happy Dashara బాబు. బబ్జీ కా ఫేవరెట్ గానా బోలు. పిలాయో సాథీ లే. నై తీజ మపానీ ఆయ్ నా చోయి గర్ హిందీ గానో బబ్జీ కా చాంద్ యాఫ్తాబ్ జో భీ హో తుమ్ ఖుదా కీ కసమ్ లాజవాబ్ హో. సో డాడీకి ఆబ్వియస్లీ ఈరోజు మిస్ అవుతున్నాం. సో సమాయరాకి దక్షిణ కావాలంట, అందరి దగ్గరకు వచ్చాడు. సోనాపూర్ ఏమోనా, మరి వచ్చి అడగండి ఎవరు కావాలి. నాని దగ్గర కూడా కావాలి దక్షిణ. నా దగ్గర ఒకటే ఒక 100 ఉంది. ఆ 100 ఎవరికి? తెలుగులో ఆగు ఆగు సమాయరా, నీకు ఇస్తాం. తెలుగులో ఏదైనా మంచిగా చెప్పు, ఏమైనా చెప్పు మంచిగా. $200. You don't have. I have 500.
బయటికి అక్కడ వెళ్తే లైట్ రాదు. మమ్మీ కుకింగ్ చేస్తుంది. మంచిగా ఉండాలి. నా ఫేవరెట్ అందరికన్నా నా చిన్న చెల్లె నా ఫేవరెట్ చెల్లె మై ఫేవరెట్ उसको नीचे भी ठाके ले था मायरा को चंद्रमुखी में पागल आती अपन क्या करेंगे मालूम. दक्षिणा के पूरे पैसे कितने हुए देखो. దుర్గాష్టమి ఆజ్ నాకు వచ్చింది డబ్బులు. 750 రూపీస్ 1100 మాకు చిన్నప్పుడు నేనే చిన్నదాన్ని ఉండే కదా చాలా నాకు తెలిసి ఒక 15 రూపీస్ 20 రూపీస్ అది 1 రూపీ దానికే ఫుల్ హ్యాపీ అయిపోతుండే. మా తాత అందరికి ఇట్లా పెట్టి చేస్తుండే దాంట్లోనే మేము హ్యాపీగా అయిపోతుండే. వాట్స్ అప్ గాయ్స్, సో మా అమ్మ హైదరాబాద్ అమ్మ ఛానల్ అందరికి తెలుసు. మా అమ్మ కుక్ చేస్తే మామూలుగా ఉండదు, 5 స్టార్ 7 స్టార్ ఏం పనికి రాదు. అది మమ్మీ రోజు చికెన్ బిర్యానీ చేస్తుంది. అండ్ మమ్మీ ఏం చేస్తున్నావు ఇంకా మొత్తం. యాక్చువల్లీ నేను చేయాలి కానీ నేను నిన్ననే లేట్గా ఆత్మ గురించి వచ్చాను కదా, సో హెల్ప్ చేయలేకపోతున్నాను నేను. ఆర్ ఎల్స్ ఎవ్రీ టైమ్ మమ్మీకి నేనే హెల్ప్ చేస్తా మొత్తం. సో ఈరోజు అక్క వచ్చింది కాబట్టి అక్క హెల్ప్ చేస్తుంది. మమ్మీ ఏం చేస్తున్నావు చెప్పు. మటన్ కుర్మా చికెన్ బిర్యానీ చెప్పు. నీకు ఇంత ఎనర్జీ 62 ఇయర్స్ నీకు ఇంత ఎనర్జీ ఎట్లా వస్తుంది? దసరా రోజు మా అమ్మ బాడీలో శరీరంలో దుర్గామాత సాక్షాత్ ప్రవేశిస్తుంది, అందుకే తనకు అంత ఎనర్జీ వచ్చి అంత మంచిగా అందరి కోసం కుక్ చేస్తుంది తాను. సో ఇది ఈ రోజు మంచిగా ఫుడ్ అని వాళ్ళు తిని ఇంకేం చేయాలని ఆలోచిస్తున్నా. మీన్ వై నేను స్వీట్ తినొద్దు కానీ ఈరోజు తినేసా. ఏం చేయాలి దసరా కదా. హ్యాపీ దసరా టు ఆల్ మై వ్యూవర్స్. డు
చికెన్ బిర్యానీ అయిపోయింది, కొద్దిగా ప్యాక్ కూడా అయిపోయింది. ఇక్కడ అక్కడ ఏమంటారు పంపించాలి, కొద్దిగా ప్యాక్ చేసేసిన. ఇక్కడ వచ్చేసింది బిర్యానీ. ఇది పరాటా, చాలా పరాటా చేసిన. ఇట్లా బిర్యానీ ఒకసారి చూపెట్టా, బాగా కుక్ అయిపోయింది. చాలా పెద్ద బగోనలో కష్టమవుతుంది కలుపుతుంది చికెన్ పీస్. ఇక్కడ చికెన్ పీస్, చికెన్ పీస్ ఉన్నాయి. ఇది మటన్ ఇక్కడ కొద్దిగా ఉడుకుతుంది. మంచి అంటే ఇక్కడ కుక్కర్లో పెట్టా, కుక్కర్లో సగం పెట్టిన, కుక్కర్లో అయింది. ఇక్కడ బాగా ఫ్రై చేసి కుక్కర్లో పెట్టిన, పది సీట్ అయిపోయింది. లంచ్ రెడీ అయింది. సో ఫాస్ట్ కూర్చొని లంచ్ చేసేద్దాం. లంచ్ లో ఏమేమి ఉందని చూస్తే, లంచ్ లో ఉంది పరాటా, లంచ్ లో ఉంది మటన్, లంచ్ లో ఉంది బిర్యానీ. బిర్యానీ 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 కా బిర్యానీ బిర్యానీ రోటీ ఖానా కదేవా. ఓకే, ఫస్ట్ పరాటా రోటీ, దాని తర్వాత బిర్యానీ. సో బిర్యానీ వచ్చినప్పుడు చూపిస్తాం పర్ణం. ఎట్లా ఉంది పరాటా? టేస్ట్ చేసి చూద్దాం. హైదరాబాదీ అమ్మ రాక్స్. బిర్యానీ ఇస్ రెడీ. మమ్మీ లక్ష్మి అక్క, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద నైస్ లవ్లీ లంచ్ ఎవ్రీబడి. వాట్స్ ద ప్లాన్ నెక్స్ట్? ఐ డోంట్ నో. నేను కోట్ ఓపెన్ చేసేసాను, మొత్తం వేడి వేడి అవుతుంది. కొంచెం లిల్లు మాల్ కెన్ సంబడి టేస్ట్ బిర్యానీ అండ్ టెల్ మీ హౌ ఇట్ ఇస్. సో ఒక పీస్ తో తిని చెప్పు ఎట్లా ఉంది. అమ్మ అక్క చేస్తే బిర్యానీ బాగానే ఉంటుంది. తిను తిను ఫాస్ట్ గా. ఆరే ఆరే బాబు, నెక్స్ట్ ఆప్కే పాసి చారే. సో ఇట్లా ఈరోజు దసరా సెలబ్రేట్ చేసాం అందరం. మా ఇంకా రెండు అక్కలు ఈరోజు రాలేదు, ఒకటి ఇలాహాబాద్లో ఉంటుంది, ఒకటి నేపాల్లో ఉంటుంది. కానీ ఇలాహాబాద్ అక్క కూతురు మాత్రం ఇక్కడే ఉంది. సో పెద్దక్క నేపాల్లో ఉంటుంది కాబట్టి వచ్చే సంవత్సరం ఎవ్రీథింగ్ మంచిగా వెళ్తే తను వస్తుంది. సో ఇట్లా ఈరోజు మేము దసరా సెలబ్రేట్ చేసాము, అందరం ఎంజాయ్ చేశారు. సో ఇక్కడితో నేను ఈ బ్లాగ్ ఆపేస్తున్నా. మీరు మీ దసరా ఎట్లా సెలబ్రేట్ చేశారు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఒకవేళ yes, do not forget to subscribe my channel. Take care guys, దసరా శుభాకాంక్షలు మీ అందరికి. సమాయిరా దశ హ్యాపీ దసరా బోలు ఛానల్ కు. హ్యాపీ దసరా, బై బై.